జగన్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్నారు. ప్రజానాయకుడు పాలన జనరంజకంగా ఉందంటున్న సింహాద్రితో మా విజయవాడ ప్రతినిధి అబ్దుల్ అలీం ఫేస్ టు ఫేస్. ఏడాది పాలపైన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కృష్ణా జిల్లా ప్రజలు కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన సందర్భం ఉంది. ప్రస్తుతం నేను అవనగడ్డలో ఉన్నాను. అవనగడ్డలో సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వన్ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవడానికి మీరంతా సిద్ధమవుతున్నారు, మరి పక్కన ప్రజలు ఇచ్చిన హామీలు మీ నియోజకవర్గంలో కానీ ఓవరాల్గా నేను అమలు చేసే పరిస్థితి ఉందండి. గత సంవత్సరం నుంచి మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కౌంటింగ్ బిగినాయి. రేపటికి 23వ తారీఖు సంవత్సరం పూర్తవుద్ది. నాకైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి మేజర్ పనులు ఏంటంటే, కృష్ణానది విజయవాడ నుంచి బయలుదేరి పులిగడ్డకు వచ్చేటప్పటికి 60 కిలోమీటర్లు. వాటర్ ప్రాబ్లం గురించి మీ నియోజకవర్గంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఈ కోటి రూపాయలు దాని అవసరాలకు వాడుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటి రూపాయలు ప్రతి ఎమ్మెల్యేకి ప్రకటించిన రోజే ఆయనతో నేను మాట్లాడటం జరిగింది. అన్న, ఈ 60 కిలోమీటర్ల మధ్యలో 3 చెక్ డ్యాములు కనుక చేస్తే 7 నియోజకవర్గాలకి పెనమలూరు, పామరు, అవనగడ్డ, అట్లాగే అవతల పక్క రేపల్లె, వేమూరు, తెనాలి, కొంత మంగళగిరి కాన్స్టిట్యున్సీలకి డ్రింకింగ్ వాటర్కి కానీ ఏదైనా ఎమర్జెన్సీలో అగ్రికల్చర్కి కానీ ఉపయోగపడతాయన్న ఈ 3 చెక్ డ్యాములు ప్రపోజల్ అయితే బాగుంటుందని చెప్తే ఆ పూట మంత్రులు నాలుగు కేకేసి ఇది చేద్దామంటే అందరూ చేద్దాం ఉన్నారు. దాన్ని చెక్ డ్యాములు దాన్ని కొంచెం ఇబ్బంది అని వరదలు వచ్చినప్పుడు దాన్ని బ్యారేజెస్గానే 2 బ్యారేజెస్గా ఆయన యాక్సెప్ట్ చేయటం, దానికి ప్రపోజల్ తయారడం కూడా పూర్తయింది. అదేవిధంగా ఎదురుమండి ఏటిమోగ బ్రిడ్జి 10,000 మంది జనాభాకి ఏళ్ల తరబడి రహదారి లేక పంటు మీదో పడవల మీదో వెళ్ళాలా, అక్కడి నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఇంకొక పడవెక్కి ఏల్చేట దిబ్బ వెళ్ళాలా, ఇటువంటి బాధలు ఉన్నాయన్నా దానికి బ్రిడ్జి కావాలంటే ఎంత అవుతుందంటే 100 కోట్లు అవుతుందని అన్న ఆయన ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నప్పుడు అన్న, ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే ఈసారి బడ్జెట్ లేదని అవసరం అవకాశం ఉన్నప్పుడు చేసి పెట్టండి, ముందు మాత్రం ఎస్టిమేట్స్ చేయించండి అని అడిగితే, అన్న నేను దాని గురించి ఆలోచించట్లేదు, రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో 10,000 మంది జనాభాకి రహదారులు లేక హార్ట్ అటాకులు వస్తే డెలివరీ కేసులు వస్తే మనుషులు చచ్చిపోతున్నారే, ఇంత పని ఎందుకు చేయలేపారు, ఇంత చిన్న పని అని ఆలోచిస్తున్నా, వెంటనే చేద్దామని చెప్పి 105 కోట్లకి ఎస్టిమేషన్ వేశారు. అన్ని రకాల పనులు ఏదైతే చెప్పానో ప్రజల అవసరం కోసం ఆ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు. ప్రజల అవసరం కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఆలోచన తప్ప ఆయన మీద ఎవరు బ్రాండు లేదు. రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఒక్కడుగు ముందుకేస్తే ఈయన 3 అడుగులు ముందుకేస్తాం కాదు, 6 అడుగులు ముందుకేస్తున్నాడు. ఇవాళ ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన వాగ్దానాన్ని ఏది ఆపలేదు, అన్నీ శుభ్రంగా పూర్తి చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందంటానికి ఏ మాత్రం సందేహం లేదు, బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మీద కూడా జనరంజక పాలన అందించడంలో జగన్ తన మార్క్ని వేసుకున్నారని కూడా సింహాద్రి చెప్తున్నారు. మరి పక్కన రాబోయే రోజుల్లో కూడా ఏదైతే గడిచి వచ్చే 4 ఏళ్లలో కూడా జనరంజక పాలన అందిస్తామని చెప్పి కూడాను అవనగిరి ప్రజలకు హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ తేజాతో కలిసి అబ్దుల్ అలీం, విజయవాడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.